Hi to all, welcome back to this channel. This is Akshita. In this video, I am going to explain 6th class science chapter 10 basic electric circuits part 2 video. Already part 1 video lo manam complete circuit untene bulb glow avutundi ani cheptunnam. Ante is complete circuit lo closed circuit lo bulb alage cell untundi and connecting wires kuda untayi. Switch. We use switches to put on or put off the torch light. Similarly, we use various switches in our house to put on or put off the electric bulbs, tubes, fans, etc. Ippudu manam torch on cheyali ante oka chinna switch untundi. Okay, aa switch ni manam on chesthe on avutundi, off chesthe off avutundi. Kada so ide vidhanga మన ఇంట్లో కొన్ని స్విచ్చెస్ ఉంటాయి. సో ఈ స్విచ్చెస్ని మనం ఆన్ చేస్తాం ఆఫ్ చేస్తాం. అంటే మన ఇంట్లో బల్బ్ ఆన్ చేయాలన్నా, ట్యూబ్లైట్ ఆన్ చేయాలన్నా, ఫ్యాన్ ఆన్ చేయాలన్నా స్విచ్చెస్ అనేవి ఉంటాయి కదా. ఎగ్జాక్ట్లీ. సో వాట్ ఈజ్ ఎ స్విచ్, హౌ డస్ ఇట్ వర్క్, లెట్ హస్ అబ్జర్వ్. నిజానికి ఇక్కడ స్విచ్ అంటే ఏంటి, స్విచ్ ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే ఎక్కడో ఉన్నటువంటి స్విచ్ బోర్డులో మనం స్విచ్ ఆన్ చేస్తే ఫ్యాన్ తిరుగుతూ ఉంది. ఓకే, సో ఎక్కడో ఉన్నటువంటి స్విచ్ని ఆన్ చేస్తే బల్బ్ వెలుగుతూ ఉంది. సో ఏ విధంగా ఈ స్విచ్ వర్క్ అవుతుంది తెలుసుకుందాం. యాక్టివిటీ 3, ఎలక్ట్రిక్ స్విచ్. సో ఎలక్ట్రిక్ స్విచ్ ఏంటో చూద్దాం. Connect a circuit on a wooden plank or on a thermocol sheet as shown in figure 6. Insert two drawing pins at A and B. Insert a safety pin in between A and B such that one end of the pin is completely in contact with B and the other end is left free. Okay. సో ముందుగా మనం ఏం చేయాలంటే ఒక థర్మోకోల్ షీట్ కానీ లేదంటే ఒక వుడెన్ ప్లాంక్ని తీసుకోవాలి. అలా అని చెప్పి ఐరన్ మెటల్వి తీసుకోకూడదు అన్నమాట. ఎందుకంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటివి కాబట్టి మనం ఇన్సులేటర్స్ తీసుకోవాల్సి ఉంటుంది, లైక్ నాన్ కండక్టర్స్ని తీసుకోవాలి. ఇక్కడ థర్మోకోలు అలాగే వుడెన్ ప్లాంక్ వీటిని తీసుకొని మనం చేయాలి. సో ముందుగా మనం వుడెన్ ప్లాంక్ లేదా థర్మోకోల్ షీట్ పైన ఒక సర్క్యూట్ని కనెక్ట్ చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏ అండ్ బి పాయింట్స్ ఉన్నాయి కదా ఇక్కడ, ఇదిగో ఏ అండ్ బి పాయింట్స్ వద్ద టూ పిన్స్ని డ్రా చేయాలన్నమాట. డ్రాయింగ్ పిన్స్ని అక్కడ ఇన్సర్ట్ చేయాలి. సో లైక్ ఈ విధంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక సేఫ్టీ పిన్ని ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ బి వద్ద ఏమో సేఫ్టీ పిన్ అటాచ్ అయి ఉండాలి అండ్ ఏ వద్ద సేఫ్టీ పిన్ ఫ్రీగా ఉండాలి. ఆ విధంగా మనం సేఫ్టీ పిన్ని పెట్టాలి. నౌ అబ్జర్వ్ ద బల్బ్, వాట్ డూ యూ నోటీస్. సో ఇప్పుడు బల్బు చూసినట్టయితే బల్బు వెలుగుతుందా లేదు. సో ఫస్ట్ మనం ఏం చేసాము, సర్క్యూట్ని కనెక్ట్ చేసాం. సో సెల్ ఉంది, వైర్స్ ఉన్నాయి, బల్బ్ ఉంది అండ్ నెక్స్ట్ ఇంకొక వైరు అండ్ సెల్కి వైర్ ఉంది. ఇక్కడ ఏ అండ్ బి వద్ద మనం ఏం చేసామో ఒక సేఫ్టీ పిన్ని పెట్టాము. ఇప్పుడు ఒక పిన్ ఒక ఎండ్ ఏమో బి వద్ద కనెక్ట్ అయి ఉంది, ఏ వద్ద ఫ్రీగా ఉంది. ఇంకొక పిన్ ఎండ్ ఏ వద్ద ఫ్రీగా ఉంది. ఇప్పుడు బల్బ్ వెలుగుతుందా? నో. నౌ టచ్ ద సేఫ్టీ పిన్ టు పిన్ ఏ అండ్ అబ్జర్వ్ ద బల్బ్ అగైన్. వాట్ హ్యాపెన్స్? వై డజంట్ ద బల్బ్ గ్లో వెన్ ద సేఫ్టీ పిన్ ఈజ్ లెఫ్ట్ ఫ్రీ అట్ వన్ ఎండ్? సో ఇప్పుడు ఈ పిన్ ఉంది కదా, ఫ్రీగా ఉన్న పిన్. సో దీన్ని ఏ పాయింట్ వద్ద పెట్టాలన్నమాట. సో అలా ఏ పాయింట్ వద్ద జాయిన్ చేసినప్పుడు మొత్తం సర్క్యూట్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది, అప్పుడు బల్బు వెలుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, ఎటువంటి పాత్ మధ్య గ్యాప్స్ లేవు. సో ఆటోమేటిక్గా సర్క్యూట్ అంతా కూడా క్లోజ్ అయింది కాబట్టి బల్బు వెలుగుతూ ఉంది. మరి ఎందుకు మనం ఏ పాయింట్ వద్ద పిన్ని దూరం పెట్టినప్పుడు అప్పుడు ఎందుకు బల్బు వెలగలేదు? సో ఏదన్నా బల్బు వెలగాలన్నా లేదంటే ఎలక్ట్రిసిటీ ఫ్లో అవ్వాలన్నా దాంట్లో ఎటువంటి గ్యాప్స్ ఉండకూడదు, కంప్లీట్ పాత్ అనేది ఉండాలి.
ఇప్పుడు సేఫ్టీ పిన్ స్విచ్ లాంటిదే కదా, అంటే సేఫ్టీ పిన్ని మనం కలిపితేనే బల్బ్ వెలిగింది, లేకుంటే వెలగలేదు. ఇన్ ద అబోవ్ యాక్టివిటీ ద సేఫ్టీ పిన్ ఈజ్ యూజ్డ్ టు క్లోజ్ ఆర్ ఓపెన్ ద సర్క్యూట్ అండ్ ఎలక్ట్రిక్ స్విచ్ ఈజ్ అన్ అరేంజ్మెంట్ టు క్లోజ్ ఆర్ ఓపెన్ ఏ సర్క్యూట్. ఇక్కడ పైన చెప్పినటువంటి యాక్టివిటీలో సేఫ్టీ పిన్ని యూజ్ చేశాము. ఫస్ట్ మనం దూరం పెట్టేశాం, అంటే క్లోజ్ పెట్టేశాం సర్క్యూట్ని. నెక్స్ట్ సేఫ్టీ పిన్ని దగ్గరగా అంటే ఏ పాయింట్ వద్ద ఇన్సర్ట్ చేశాం, సో ఆటోమేటిక్గా ఏమైంది, పాత్ క్లోజ్ అయిపోయింది. ఓకే, సో క్లోజ్ అయిపోయింది కాబట్టి సర్క్యూట్ అక్కడ ఎలక్ట్రిసిటీ ఫ్లో అయిందన్నమాట. అండ్ ఇక్కడ ఎలక్ట్రిక్ స్విచ్ అనేది కూడా ఒక సర్క్యూట్లో అరేంజ్మెంట్ అనమాట. అంటే ఈ స్విచ్ ద్వారానే మనం సర్క్యూట్ని క్లోజ్ చేయొచ్చు, అలాగే ఓపెన్ కూడా చేయొచ్చు. ద స్విచ్ అలోస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ వెన్ ఇట్ ఈస్ ఆన్ అండ్ కట్స్ ఆఫ్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ వెన్ ఇట్ ఈస్ ఆఫ్. ఇక్కడ ఈ స్విచ్ ఏం చేస్తుంది అంటే, ఎప్పుడైతే మనం స్విచ్ని ఆన్ చేస్తామో, ఆన్ చేసినప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే స్విచ్ ఆఫ్ చేస్తామో ఎలక్ట్రిసిటీ స్టాప్ అయిపోతుంది, ఫ్లో అవ్వదు. ఇన్ దిస్ వే ద స్విచ్ ఈజ్ యూజ్డ్ టు అలో ఆర్ స్టాప్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ టు ద బల్బ్ ఆర్ ఎనీ అదర్ ఎలక్ట్రికల్ డివైస్. ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ఏ సర్క్యూట్ ఈజ్ కాల్డ్ ఏ కరెంట్. సో ఈ రకంగా మనం స్విచ్ని ఎందుకు యూజ్ చేస్తాము, ఎలక్ట్రిసిటీ ఫ్లో అవ్వాలన్నా లేదా ఎలక్ట్రిసిటీ ఫ్లో కాకుండా స్టాప్ అవ్వాలన్నా కూడా మనం స్విచ్ని యూజ్ చేస్తాము. స్విచ్ ఆన్ చేస్తేనే బల్బ్స్ ఆన్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇతర ఎలక్ట్రికల్ డివైజెస్ ఫ్యాన్స్, ట్యూబ్ లైట్స్, అండ్ నెక్స్ట్ ఫ్రిడ్జ్, అప్లికేషన్స్ అన్నీ కూడా వీటిలోకి ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ సర్క్యూట్లో ఫ్లో అవుతున్నటువంటి ఎలక్ట్రిసిటీని మనం కరెంట్ అంటాం. టార్చ్ లైట్. వాట్ డస్ ఎ టార్చ్ కన్సిస్ట్ ఆఫ్? వాట్ మేక్స్ ద టార్చ్ బల్బ్ గ్లో? ఇందాక మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం కదా, సో టార్చ్ లైట్ ఏ విధంగా వర్క్ అవుతుందో. అందులో మనం బ్యాటరీస్ని, సెల్స్ని సరైన ప్రాపర్ మేనర్లో వేస్తే టార్చ్ ఆన్ అవుతుంది. మరి నిజానికి టార్చ్ లోపల ఏముంటుంది? ఓకే, బల్బ్ వెలగడానికి రీజన్స్ ఏంటి, అది ఎలా వెలుగుతుంది తెలుసుకుందాం. టేక్ ఏ టార్చ్ అండ్ అబ్జర్వ్ ఇట్స్ ఇంటర్నల్ పార్ట్స్. ఇప్పుడు ఒక మనం టార్చ్ని తీసుకొని దాని యొక్క ఇంటర్నల్ పార్ట్స్ని చెక్ చేద్దాం. సో దిస్ ఈజ్ ద ఇన్సైడ్ వ్యూ ఆఫ్ ఏ టార్చ్ లైట్. టార్చ్ లైట్ లోపల ఈ విధంగా ఉంటుందన్నమాట, ఇది ఇంటర్నల్ వ్యూ. ఓకే, సో ఇక్కడ ఇది మనకు గ్లాస్ ఉంది కదా, మన టార్చ్ బయట గ్లాస్ ఉంటుంది కదా, సో ఇదే ఆ గ్లాస్ అన్నమాట. సో ఆ గ్లాస్ ఏ విధంగా ఉంటుంది చూడండి, బాగా లైక్ కాన్కేవ్ రూపంలో. అండ్ నెక్స్ట్ ఇది రిఫ్లెక్టర్. మనకు లైట్ బాగా రావాలి అంటే ఈ రిఫ్లెక్టర్ ఉండాలన్నమాట. అండ్ దెన్ ఇక్కడ మనకు ఈ గోల్డ్ కలర్లో ఉంది కదా, ఇది కాపర్ వైర్. ఇక్కడ ఈ బల్బుకి, బల్బ్ యొక్క టర్మినల్ చూడండి, ఒక టర్మినల్కి కాపర్ వైర్ కనెక్ట్ అయి ఉంది. ఇక్కడ క్లోజ్ కాలేదు ఈ కాపర్ వైర్, స్టిల్ గ్యాప్తో ఉంది కొంచెం. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ ద టర్మినల్కు ఇక్కడ మనం బ్యాటరీస్ని ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఈ బ్యాటరీకు ఒక స్ట్రింగ్ మాదిరిగా ఉంటుంది, అదే మెటల్ స్ట్రింగ్ అనమాట. ఆ మెటల్ స్ట్రింగ్కు అగైన్ కాపర్ వైర్ అటాచ్ అయి ఉంటుంది, ఈ కాపర్ వైర్ ఇక్కడికి వస్తుంది. ఎప్పుడైతే మనం స్విచ్ పైకి ఆన్ చేస్తామో, సో ఎప్పుడైతే ఈ రెడ్ సింబల్ పైకి వస్తుందో, సో ఆటోమేటిక్గా ఈ టూ వైర్స్ అన్నీ కూడా కనెక్ట్ అవుతాయి. సో అలా మొత్తం సర్క్యూట్ అంతా కూడా కనెక్ట్ అయినప్పుడు మనకు బల్బు వెలుగుతుంది అన్నమాట. ఓకే, సో ఇవి రెండు కూడా ఏంటి, సెల్స్. ఇక్కడ పైన ఈ టోటల్ అవుట్లైన్ ఉంది కదా, సో ఇది హాలో సిలిండ్రికల్ బ్యారెల్ అన్నమాట, ఇది బల్బ్. ఇప్పుడు అర్థమైందా మీకు, ఈ బల్బ్ యొక్క టర్మినల్ యొక్క వైర్ ఏమో ఇక్కడ ఉంది, క్లోజ్ కాలేదు. సెంటర్ ఆఫ్ ద బల్బ్కి టర్మినల్ ఉంటుంది కదా, సో ఈ విధంగా ఇక్కడ ఇలా ఇదవుతుంది అన్నమాట. ద టార్చ్ లైట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ లైట్.
సో టార్చ్ లైట్ని మనం ఎందుకు యూజ్ చేస్తాము? లైట్ పర్పస్ కోసం. ద పార్ట్స్ ఆఫ్ టార్చ్ లైట్ ఆర్ ఏ హాలో సిలిండ్రికల్ బ్యారల్, సెల్స్, బల్బ్, ఏ స్విచ్, ఏ గ్లాస్ కవర్ అండ్ ఏ మెటల్ స్ప్రింగ్. సో ఈ టార్చ్ లైట్లో ఏ పార్ట్స్ ఉంటాయని చెప్పుకున్నాం మనం ఇందులో? హాలో సిలిండ్రికల్ బ్యారల్, మెటల్ స్ప్రింగ్, సెల్స్, స్విచ్, కాపర్ వైర్, రిఫ్లెక్టర్, గ్లాస్, బల్బ్. అండ్ నెక్స్ట్, A torch consists of a hollow cylindrical barrel in which cells are fitted. At one end of it, there is a lid with a screw which can be opened and closed. So, ఇక్కడ చూడండి, ఈ హాలో సిలిండ్రికల్ బ్యారల్ ఉంది కదా, సో దీని లోపలే అన్నమాట మనం సెల్స్ వేసేది. అండ్ ఇక్కడ ఒక స్ట్రిప్ ఉంటుంది, ఇక్కడ మనం ఈ స్ట్రిప్ని ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసి సెల్స్ని ఇన్సర్ట్ చేయొచ్చు. అండ్ ఈ స్ట్రిప్ ఏ విధంగా ఉంటుందంటే, సో ఇక్కడ నుంచి ఈ విధంగా కలిగి స్ట్రిప్ కలిగి ఓపెన్ అయి ఉంటుందన్నమాట. అంటే లిడ్ మూత అంటాం కదా, సో బ్యాటరీస్కి వెనకల మూత ఉంటుంది కదా, ఆ విధంగా. When the lid is closed and the switch is on, the circuit is completed and the current flows in the circuit which makes the bulb glow. So, ఎప్పుడైతే lid close అయిపోతుందో, close అయిపోయినప్పుడు మనం స్విచ్ ఆన్ చేస్తామో, అప్పుడు సర్క్యూట్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. సో సర్క్యూట్ కంప్లీట్ అయినప్పుడు ఆ సర్క్యూట్లో కరెంట్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. సో కరెంట్ ఫ్లో అవడం వల్ల బల్బు వెలుగుతుందన్నమాట. In Niharika's case, it was just the position of cells that made the bulb glow. Can you predict other reasons for the torch not working? Okay, so starting lesson lo manam Niharika incident chusam. So Niharika em chesindi, cells no correct positions lo veyaledu. ఓకే, సో టర్మినల్స్ని మార్చి వేసింది కాబట్టి అక్కడ టార్చ్ వెలగలేదు. సో తన యొక్క మిస్టేక్ని తెలుసుకుని తను సెల్స్ని ప్రాపర్ వేలో వేసి వాళ్ళ నాన్నకిస్తే ఆ టార్చ్ అప్పుడు వెలిగిందనమాట. ఓకే, సరే. సో టార్చ్ ఆన్ చేసినప్పుడు బల్బు వెలగకపోవడానికి ఇంకా ఏ రీజన్స్ ఉంటాయి? ఒకటి బ్యాటరీ సరైన పొజిషన్లో వేయకపోవడం, ఇంకా ఏ రీజన్స్ ఉంటాయి వర్క్ చేయకపోవడానికి? సో దాంట్లో కనెక్టింగ్ వైర్స్ తెగిపోయిండొచ్చు, లేదా బ్యాటరీస్ యొక్క లైఫ్ టైం అయిపోయి ఉండొచ్చు కదా. సో దే ఆర్ ద సో మెనీ రీజన్స్. యాక్టివిటీ 4. టేక్ ఏ టార్చ్ విచ్ హ్యాస్ 2 సెల్స్. అరేంజ్ ద సెల్స్ ఇన్ ఏ టార్చ్ యాజ్ మెనీ వేస్ యాజ్ యూ కెన్. ఓకే, ఇప్పుడు 2 సెల్స్ని కలిగినటువంటి ఒక టార్చ్ని తీసుకోవాలన్నమాట. ఓకే, సో టార్చ్లో మనం సెల్స్ వేస్తూ ఉంటాం. ఒకసారి ఇక్కడ చూడండి, ఈ సెల్ చూడండి. ఈ సెల్కి మనం ఏం చేయాలి? ఫస్ట్ ఇక్కడ పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్, నెక్స్ట్ పాజిటివ్, నెగిటివ్, ఈ విధంగా మనం సెల్స్ వేయాల్సి ఉంటుంది. అండ్ ఇదే విధంగా కాకుండా మీకు ఎన్ని వేస్లో అయితే అవుతుందో అన్ని వేస్లో సెల్స్ వేసి చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ పాజిటివ్, నెగిటివ్ అంటే పాజిటివ్ కిందకి వేసాము, నెక్స్ట్ నెగిటివ్ పైన అవుతుంది, నెక్స్ట్ పాజిటివ్ కిందకి వేస్తే అప్పుడు 2 టర్మినల్స్ ఆపోజిట్ అవుతాయి, అలా అయితేనే లైట్ వెలుగుతుంది. ఇప్పుడు మనకు తెలిసినటువంటి వేస్లో పాజిటివ్ నెగిటివ్ వేసాం, నెగిటివ్ పైకి వచ్చి ఉంటుంది, మళ్ళీ అగైన్ నెగిటివ్ కిందికి పోయి పాజిటివ్ పైకి వచ్చేలా వేస్తే అక్కడ బల్బ్ వెలుగుతుందా అన్నో కదా. ఎగ్జాక్ట్లీ. ఇన్ విచ్ కేసెస్ డస్ ద బల్బ్ గ్లో అండ్ ఇన్ విచ్ కేసెస్ ఇట్ డజంట్. సో ఆపోజిట్ టర్మినల్స్ టచ్ అయినప్పుడు మాత్రమే, ఇక్కడ చూస్తాను నేను, ఇక్కడ ప్లస్ మైనస్ ఇలా బల్బ్ వేస్తే, సారీ ఇలా సెల్స్ వేస్తే బల్బ్ వెలుగుతుంది అన్నమాట. మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ ఇలా వేస్తే బల్బ్ వెలగదు. అండ్ ఇంకొక వే చూద్దాం. ప్లస్ మైనస్ మైనస్ ప్లస్. సో ఇక్కడ ఏమవుతున్నాయి? సేమ్ టర్మినల్స్ ఉన్నాయి, అలాంటప్పుడు బల్బ్ వెలగదు. ఓకే, దెన్ ఇక్కడ చూడండి, ఈ ప్రాసెస్లో మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ఈ వేలో పెరుగుతుంది. అంటే ఇక్కడ నెగిటివ్ టర్మినల్స్ కనెక్ట్ అయినప్పుడు
సర్క్యూట్ క్లోజ్ అయ్యి అప్పుడు మనకు బల్బు గ్లో అవుతుంది అన్నమాట. సో ఎప్పుడైతే లైక్ సేమ్ టెర్మినల్స్ ఉంటాయో అక్కడ సర్క్యూట్ క్లోజ్ అవ్వదు. డ్రా పిక్చర్స్ షోయింగ్ డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ సెల్స్ అండ్ గ్లోయింగ్ ఆఫ్ బల్బ్. ఇందాక నేను వేస్ట్ చూపించాను అదే అన్నమాట. కెన్ యూ ఫైండ్ అవుట్ వై ద బల్బ్ గ్లోస్ ఓన్లీ వెన్ సెల్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ఏ పర్టికులర్ పొజిషన్. ఇందాక చెప్పాను నేను టెర్మినల్స్ సేమ్ టెర్మినల్స్ వేసినప్పుడు బల్బ్ గ్లో కాదు, ఆపోజిట్ టెర్మినల్స్ ఉన్నప్పుడే బల్బ్ గ్లో అవుతుందని చెప్పాను. ఎగ్జాక్ట్లీ. నౌ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్. సో ఇప్పుడు మనం ఏ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాము, కండక్టర్స్ అంటే ఏంటి, ఇన్సులేటర్స్ అంటే ఏంటో చూద్దాం. ఇన్ యాక్టివిటీ 2 వి యూజ్డ్ వైర్స్ ఆఫ్టర్ రిమూవింగ్ ప్లాస్టిక్ కవరింగ్ అట్ బోత్ ద ఎండ్స్. వై డోంట్ వి యూజ్ ద వైర్స్ వితౌట్ రిమూవింగ్ ద ప్లాస్టిక్ కవరింగ్. యాక్టివిటీ 2లో మనం ఏం చేసాము, 15 సెంటీమీటర్స్ గల 4 వైర్స్ని తీసుకున్నాం, బ్లూ, గ్రీన్, రెడ్, ఎల్లో. సో 4 కలర్స్లో ఉన్నటువంటి వైర్స్ని తీసుకున్నాము. ఆ వైర్స్కి ప్లాస్టిక్ కోటెడ్ పైప్ కూడా ఉంటుంది కదా, సో ఆ ప్లాస్టిక్ లోపలే మనకు వైర్స్ అనేవి ఉంటాయి, స్ట్రింగ్స్. ఓకే, దెన్ ఎందుకు మనం వైర్స్ని ప్లాస్టిక్ కవరింగ్ రిమూవ్ చేయకుండా యూజ్ చేయలేకపోయాము. ఫస్ట్ ఏం చేసాము, 4 కలర్డ్ వైర్స్ని తీసుకున్నాం, 2 సెంటీమీటర్స్ ఇటువైపున అటువైపున కొంచెం ప్లాస్టిక్ని రిమూవ్ చేసేసాం. సో ఎప్పుడైతే ప్లాస్టిక్ 2 సెంటీమీటర్ని రిమూవ్ చేస్తామో దాని లోపల ఉన్న వైర్స్ ఇలా మనకు కనిపిస్తాయి. సో ఎందుకు మనం ప్లాస్టిక్ కవరింగ్ని రిమూవ్ చేసి యూజ్ చేస్తున్నాము, ప్లాస్టిక్ కవరింగ్ని రిమూవ్ చేయకుండా ఎందుకు యూజ్ చేయలేము చూద్దాం. వాట్ మెటీరియల్ డూ యూ ఫైండ్ ఇన్ ఎలక్ట్రిక్ వైర్స్? సో ఎలక్ట్రిక్ వైర్స్లో ఎటువంటి మెటీరియల్ ఉంటుంది, కాపర్ వైర్ ఉంటుంది. ఓకే, దెన్ వై ఆర్ వి అడ్వైజ్డ్ టు వేర్ రబ్బర్ చప్పల్స్ వైల్ వర్కింగ్ విత్ ఎలక్ట్రిసిటీ? లెట్ అస్ ఫైండ్ అవుట్. సో మామూలుగా మన ఇంటికి ఎలక్ట్రీషియన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏదన్నా వర్క్ చేస్తున్నప్పుడు రబ్బర్ స్లిప్పర్స్ కావచ్చు, లేదంటే రబ్బర్ హ్యాండ్ గ్లోవ్స్ ఇటువంటివన్నీ వేసుకుంటూ ఉంటారు. ఎందుకు చెప్పండి, కరెంట్ షాక్ కొట్టకుండా ఉండడానికి. సో రబ్బర్ స్లిప్పర్స్కి కరెంట్కి ఏం రిలేషన్ ఉంటుంది, కరెంటుకు రబ్బర్ స్లిప్పర్స్కు ఏ రిలేషన్ ఉంటుంది? మనం షాక్కి ఉండాలంటే మనం ఎందుకు రబ్బర్ స్లిప్పర్స్ వేసుకోవాలి? సో తెలుసుకుందాం. యాక్టివిటీ 5, ఐడెంటిఫైయింగ్ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్. ఇంతకీ కండక్టర్స్ అంటే ఏంటి, ఇన్సులేటర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం, తర్వాతనే ఏ కండక్టర్స్ ఉన్నాయి, ఏ ఇన్సులేటర్స్ ఉన్నాయో తెలుసుకుందాం. టేక్ ద సర్క్యూట్ విచ్ వీ యూజ్డ్ ఇన్ యాక్టివిటీ 3 యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 8, రిమూవ్ ద సేఫ్టీ పిన్. సో యాక్చువల్లీ మనము ఇక్కడ ఒక వుడెన్ ప్లాంక్కి సర్క్యూట్ని కనెక్ట్ చేసి సేఫ్టీ పిన్ని ఒక స్విచ్లా యూజ్ చేసాం. సో అక్కడ అదే యాక్టివిటీకి సంబంధించినటువంటి సర్క్యూట్ని ఇప్పుడు తీసుకొని సేఫ్టీ పిన్ని తీసేయాలన్నమాట. సేఫ్టీ పిన్ని మనం స్విచ్గా యూజ్ చేసాం కదా, సో ఈ విధంగా తీసేయాలి. ఓకే, రిమూవ్ ద సేఫ్టీ పిన్ ఫ్రమ్ ద డ్రాయింగ్ పిన్ సో దట్ యూ హ్యావ్ టు ఓపెన్ టెర్మినల్స్ ఏ అండ్ బి. సో ఇప్పుడు ఇక్కడ పిన్ ఉంటుంది సార్, సేఫ్టీ పిన్, దాన్ని రిమూవ్ చేసేసామంటే ఈ విధంగా టెర్మినల్స్ ఏ అండ్ బి వద్ద ఈ విధంగా ఉంటుంది అన్నమాట, ఓపెన్ ఉంటుంది, గ్యాప్ ఉంటుంది, పాత్ క్లోజ్ అయ్యి ఉండదు. ఇన్సర్ట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ లైక్ ఏ హెయిర్ పిన్, సేఫ్టీ పిన్, ఎరేజర్, ప్లాస్టిక్ స్కేల్, మ్యాచ్ స్టిక్, ఏ పీస్ ఆఫ్ మెటల్ బ్యాంగిల్, పీస్ ఆఫ్ గ్లాస్ బ్యాంగిల్, పేపర్ క్లిప్ ఎక్సెట్రా ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి. ఓకే, సో ఇక్కడ ఏ అండ్ బి వద్ద గ్యాప్ ఉంది కదా, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒకటి ఫస్ట్ ఒక హెయిర్ పిన్ పెట్టించి చూడాలి. హెయిర్ పిన్ మెటల్ ఉంటుంది కాబట్టి హెయిర్ పిన్ పెట్టి చూడాలి, అండ్ దెన్ సేఫ్టీ పిన్ పెట్టి చూడాలి. సో సేఫ్టీ పిన్ పెట్టి చూస్తే గ్లో అవుతుంది, అండ్ నెక్స్ట్ హెయిర్ పిన్ పెట్టి చూసినా కూడా సర్క్యూట్ క్లోజ్ అయ్యి గ్లో అవుతుంది, నెక్స్ట్ ఎరేజర్ పెట్టినప్పుడు గ్లో కాదు, నెక్స్ట్ మ్యాచ్ స్టిక్ పెట్టినప్పుడు కూడా గ్లో కాదు, ఒక మెటల్ బ్యాంగిల్ పెట్టినప్పుడు గ్లో అవుతుంది, అండ్ నెక్స్ట్ గ్లాస్ బ్యాంగిల్ పెట్టినప్పుడు గ్లో కాదు, పేపర్ క్లిప్ పెట్టినప్పుడు గ్లో కాదు. ఓకే, విత్ ఈచ్ ఇన్సర్షన్ చెక్ వెదర్ ద బల్బ్ గ్లోస్ ఆర్ నాట్. సో ఒక్కొక్కటి మనం పెట్టి చూస్తే బల్బ్ ఎక్కడ గ్లో అవుతుంది, ఎక్కడ గ్లో అవుతుందో మనం ఇక్కడ అబ్జర్వేషన్స్ అనేటివి కూడా టేబుల్ 2లో ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్
సో ఎయిర్ పిన్ మెటల్ది కాబట్టి ఏమవుతుంది, బల్బు వెలుగుతుంది. దెన్ పెన్సిల్ లెడ్, సో పెన్సిల్ లెడ్ ఏమవుతుంది, గ్రాఫైట్. సో గ్రాఫైట్ కాబట్టి ఇది గ్రాఫైట్ ద్వారా కూడా మనం ఎలక్ట్రిసిటీని పాస్ చేయొచ్చు. సో ఆ విధంగా కూడా బల్బు గ్లో అవుతుందని చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ డిఫరెంట్ స్టెప్స్ ఏమైనా ఫాలో అవ్వాలేమో తెలియదు. నెక్స్ట్ రబ్బర్, ఎరేజర్. ఎరేజర్ వచ్చేసి రబ్బర్ కాబట్టి బల్బు గ్లో కాదు. అండ్ నెక్స్ట్ ప్లాస్టిక్ స్కేల్, సో ఇది ప్లాస్టిక్ కాబట్టి గ్లో కాదు. మ్యాచ్ స్టిక్, సో వుడ్, మ్యాచ్ స్టిక్ వుడ్ కాబట్టి బల్బు గ్లో కాదు. డివైడర్ ఫ్రమ్ జామెట్రీ బాక్స్, సో ఇది మెటల్, మెటల్ కాబట్టి బల్బు గ్లో అవుతుంది. పీస్ ఆఫ్ పేపర్, సో పేపర్ కాబట్టి ఇది గ్లో కాదు. అండ్ నెక్స్ట్ ఐరన్ నెయిల్, నెయిల్ అంటే మెటల్ కాబట్టి గ్లో అవుతుంది. పీస్ ఆఫ్ మెటల్ బ్యాంగిల్, సో ఇది కూడా మెటల్ కాబట్టి గ్లో అవుతుంది. పీస్ ఆఫ్ బ్యాంగిల్, సో ఇక్కడ గ్లో కాదు. పేపర్ క్లిప్, గ్లో కాదు. ఓకే, అండ్ దెన్ చాక్ పీస్, సో చాక్ పీస్ గ్లో కాదు. సేఫ్టీ పిన్, గ్లో అవుతుంది. అంటే ఇక్కడ మెటల్స్ ఉన్నప్పుడు, ఓకే, సో మెటల్స్ ఉన్నప్పుడు ఆ మెటల్ ఏదైనా కావచ్చు, బల్బ్ ఏమైంది, గ్లో అయింది. ఓకే, అండ్ అదే ప్లాస్టిక్, రబ్బరు, అండ్ నెక్స్ట్ పేపర్, ఇటువంటి ఉన్నప్పుడు బల్బు గ్లో కాలేదు కదా. ఎగ్జాక్ట్లీ. ఇఫ్ యూ లుక్ అట్ ద టేబుల్ టూ ఆఫ్టర్ రికార్డింగ్ యువర్ అబ్జర్వేషన్స్, యూ విల్ ఫైండ్ దట్ ద బల్బ్ గ్లోస్ ఇన్ సమ్ కేసెస్ అండ్ డస్ నాట్ గ్లో ఇన్ అదర్ కేసెస్. కెన్ యూ గెస్ ద రీజన్? ఓకే, చెప్పుకున్నాం కదా, మెటల్స్ ఉన్నప్పుడు, ఓకే, సర్టెన్ మెటల్స్ ఉన్నప్పుడు బల్బు గ్లో అయింది. వుడ్, పేపర్, రబ్బరు, ఇవి ఉన్నప్పుడు బల్బు గ్లో కాలేదు. Substances which allow electric current to flow through them are called conductors of electricity. So, ఏ సబ్స్టాన్సెస్ అయితే ఎలక్ట్రిసిటీ ఫ్లో ఎలా చేస్తుందో అటువంటి సబ్స్టాన్సెస్ని మనం కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటాము. సబ్స్టాన్సెస్ విచ్ డు నాట్ అలో ఎలక్ట్రిక్ కరెంట్ టు ఫ్లో త్రూ దెమ్ ఆర్ నోన్ యాజ్ ఇన్సులేటర్స్. ఏ సబ్స్టాన్సెస్ అయితే కరెంట్ అంటే ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో కాకుండా చూస్తాయో అటువంటి సబ్స్టాన్సెస్ని ఇన్సులేటర్స్ అంటారు. సో కండక్టర్స్ ద్వారా ఏమవుతుంది, ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుంది. అండ్ ఇన్సులేటర్స్ ద్వారా ఎలక్ట్రిసిటీ ఫ్లో అవ్వదు. ఇప్పుడు అర్థమైందా మీకు డిఫరెన్సెస్? ఎగ్జాక్ట్. నౌ యూజింగ్ ద అబౌ డెఫినేషన్స్ కెన్ యూ గ్రూప్ ద ఆబ్జెక్ట్స్ యూ అబ్జర్వ్డ్ ఇన్ యువర్ డైలీ లైఫ్ యాజ్ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్. మేక్ ఏ లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ గ్రూప్ దెమ్ యాజ్ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్ అండ్ రైట్ ఇన్ టేబుల్ 3. సో పైన చెప్పుకున్నాం, మెటల్ సబ్స్టెన్సెస్ అన్నీ కూడా కండక్టర్స్ కాను, మిగతావన్నీ కూడా ఇన్సులేటర్స్ కాను చెప్పుకున్నాం. సో ఆ టేబుల్ని బేస్ చేసుకుని మీరే ఇక్కడ ఈ టేబుల్ని ఫిలప్ చేసేయండి. ఓకే, సో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాకు కూడా కొంచెం ప్రౌడ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ లెసన్ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. థ్యాంక్ యూ.